చెయ్యి జండాడి నీవింకంకే తిరుగరు మూచి పోదామని నిలదొక్కి తినే రావణ విచుండులను పూజించును కరముల ధనముండు తోలోకు ధనము పంపు నమదేవుడు వచ్చి పోజాంగమును చెప్పు వసుదేవుడు వచ్చి వటలేయు వాయు దేవుడు వచ్చి వాకిల్లనుచ్చును పన్నుండు కల్లాపు వర్ష చల్లు ఐరుచి బిగరుండై నల్లుండు దచిచ్చు శిఖరుండు వచ్చి పూజలకు నిలుచు చంద్రుడునే చెప్పదగి నది నడుచు చుండే కాలం కడుపు చుండురు నెలమి ఈ ప్రకలంగా ఉన్నవాడలు నీ వనగా నాకు ఎంతరా దూరాచనవడమా గర్భమందు జనించుయు సూర్యుల్ని మింగినాడా బ్రహ్మాదితులచే ప్రణహాదియులేక పరములెన్నో బహు వరచినాడా అగ్ని గరుడన్ని వరదెత్తనాకు అగ్ని గరుడన్ని వరదెత్తనాకు నల్ల సీమ తీరు పగ తిరిగి నట్టియ ఫలితమునకు తుడువదు జరుతు తనము ఇంకా స్త్రీయత్వాల్చున్నావా నిన్ను కోనిస్తున్నా ఇదే నా చంద్రాయుధము చేయని పంపు అన్నా కోటి నిజం తేలన్నవా మన తిన్నోడా సదలొచ్చు బన్నవా అన్నా కోటి నిజం తేలన్నవా Thank you.
Oh,
Thank you.
రామనామం తరుచు జీవితాన్ని గడుపుతుందని స్వామి రావణ చరణో ఆదివాసి Thank you.
Yeah.
కాపురమును గాదగ బలయు అంజనేయ కపిల బలంతో ఈ సముద్రుడిపై వరద నిర్మాణం చేయుడు. సముద్రుడను
కపివరులు పర్వతములు తెచ్చుటవలన మీ రాక గురించి ఏరెంగితి నా ఒక విన్నపం ఆలకించుడు మీరు ఈ నదిపై
నా పైన సేతువు నిర్మించి మా తల్లి అయిన సీతాదేవిని కొనిరాగా ఆ యొక్క సేతువును ఖండించి వెళ్ళయు లేని గేడలా నేను ఈ భారము మోయలేను స్వామి అలాగే సముద్ర ఏ కపివర్లారా జగన్నీరు మీరు తచ్చిగిరులపై శ్రీరామనగరి రాసి ఆ జలంలో వేసిన మునిగాలట ఇప్పుడు ఆ రూపంగా సముద్రపై సేతు నిర్మాణం చేయండి జయ రామ జానకి రామ ఆయన తవత్తం తీసుకో 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 ఆయ
అయ్యో జాజిపుడు అది పొందనుకో అయ్యానికి నిలగలిదే జరగనుకో అయ్యో అయ్యో జాజిపుడు అది పొందనుకో అయ్యానికి నిలగలిదే జరగనుకో రామదవారి బలం చేయలేక సీతం తెచ్చినదే తప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నిలువు
వరుడకు రాముని పంపిడు వరి విడినా తోగలక భాగమ్మడరా ఇవ్వడావు నీ నామవే
I'm gonna make you mine.
విభీషణుడికి పట్టాభిషేకము కామించగలరు స్వామి సుగ్రీవా నీ కట్టి కిందయ్యారా నా అయోధ్య నగరము రావణుడికి పట్టాభిషేకము కామించగలరు అప్పుడు ఎక్కడ ఉండగలరు స్వామి సుగ్రీవా నేను వైకుంఠము చేయగలను ఇది నిన్ను పసంగా రమణ నన్ను నిన్ను తప్పరు రమణ ఇది నిన్ను పసంగా రమణ
సంజీవిని కావలసి వచ్చి ఉన్నది దాన్ని సూర్యోదయం కాకముందే తెచ్చి ఉపయోగించవలెను. లేదేని వేళ ఆపద సంభవించును. దాన్ని కపులలో ఆంజనేయుడు ఒక్కడు తప్ప దక్షిణ వారలు నిరుపయోగం. ఆంజనేయ రామచంద్ర వివియనుడు చెప్పు విధముగా ఆ సంజీవిని పదార్థం తీసుకొని రాము. విభీషణ ఎక్కడ దొరుకుతున్నాడు? పుటము వృషభాచలము మేరు పర్వతము కైలాసము అను గిరులు కలవు. వాటిని దాటిన ద్రోణాచార్యుల గిరులు కలవు. ఆ తర్వాత మహోదయ పర్వతము కలదు. దానిపై సంజీవిని పర్వతము కలదు. అతను ఎప్పుడో పోయి తెచ్చివాడాడు.